జనగాం జిల్లా పాల్కుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి కుండి ఆదాయం భారీగా సమకూరింది. ఆలయంలోని కళ్యాణ మండపంలో పోలీసుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు చేపట్టిన అధికారులు నోట్ల కట్లు చూసి కంగుతిన్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో స్వామివారి హుండీ లెక్కింపు మొదలుపెట్టారు. 40 మంది సభ్యులతో ఆదాయ లెక్కింపును ఆలయ అధికారులు నిర్వహించారు. స్వామివారికి భక్తులు చెల్లించుకున్న 90 రోజుల ఆదాయానికి గాను అందులో 16,65,980 రూపాయల నగదు, 51 గ్రాముల బంగారం, 1 కేజీ 450 గ్రాముల వెండి ఆభరణాలు సమకూరినట్లుగా అధికారులు తెలిపారు. హుండీలో 13 అమెరికా డాలర్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్ల విదేశీ కరెన్సీ నోట్లు కూడా వచ్చాయి. అయితే గతంలో కంటే ఈసారి హుండీ ఆదాయం పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈసారి హుండీ లెక్కింపులో రద్దు చేసిన పాత 500 నోట్లు భారీగా దొరికాయి. పాత 500 నోట్లు 46 లభించాయని, వాటిని తిరిగి మళ్లీ హుండీలోనే వేసినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.